శ్రీమౌద్గల్య శ్రీవత్సగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్యతనుభవూ శ్రీమచ్చటారిజరణాంబుజ జంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌస్తుమ సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం శ్రీ ఆండాళ్ దివ్యతిరుడు గడే శరణం. ఈరోజు నుంచి మనం గోపికలని మేల్కొల్పుతున్నాం. ఒక్కొక్క గోపిక అలాగే 10 మందిని, 10 మంది భగవంతుణ్ణి చేరడానికి జీవుడు పడే 10 అవస్థలలో ఒక్కొక్క భాగమన్నారు పెద్దలు. ఇది ఒక సాంప్రదాయంలో. ఇంకో సాంప్రదాయంలో చమత్కారంగా ప్రియురాలు ప్రియుణ్ణి అంటే జీవుడు పరమాత్మని చేరేటప్పుడు 10 రకములైన అవస్థలలో ఉంటుంది అని చెప్పారు. అదని చెప్పారు. లేదండి, 10 ఆవరణలు ఇలా చెప్పేటప్పుడు ఇవాల్టి భాషురం ప్రారంభం ఆండాళ్ళమ్మవారి నాటకీయ శైలికి అద్భుతంగా అద్దం పడుతుంది. ఇవాల్టి మేల్కోబోయే అమ్మ ఎక్కడుంది? హాయిగా బయట చెట్టు కింద పడుకుని నిద్రపోయిండి ఉండాలి బహుశా. ఆ అమ్మాయిని మేల్కొల్పుతున్నారు. అందుకని ఆ అమ్మాయికి మెళకువ తెప్పించాలంటే ఆ గుర్తులు చెప్పాలి. అవే గుర్తులు చెప్పారు. ఏమని చెప్పి, పక్షులన్నీ కిలకిల ధ్వని చేస్తున్నాయి విన్నావా, పుళ్ళం జిలమెనగాన్ పుల్లరైన్ కోయిలిల్ వెళ్ళ వెళ్ళజంగం పేరడవం కేట్టిలయో, దేవాలయంలో శంఖధ్వని విడిపించట లేదా, పిల్లాయి ఇటిందిరాయ్ ఏమ్మ పిల్ల లేచిరావమ్మా, పిల్ల అని ఎవరినంటారు, అడ్డంగా పడుకుని నిద్రపోతారు పిల్లలే అంటారు, పేరు పెట్టి పిలవరు. ఇది చమత్కారం, ఆండాళం వారి పదాల్లో ఉన్న చమత్కారం. ఇంత చమత్కారమైన పదాల్లో కూడా ఆండాళమ్మవారు మనకు ఒక అద్భుతమైన సంస్కారాన్ని, వైదిక సంస్కారాన్ని చాలాగా అందిస్తున్నారు. చిన్న చిన్న పదాలే, పక్షులు కిలకిల్లాడుతున్నాయి, శంఖధ్వని వినిపించటం లేదా, గరుత్మంతుడు కోవెల, ఇవే. కానీ ఒక్కొక్క పదం వెనకాల వేద సంబంధమైన సాంప్రదాయము ఎంత మనోజ్ఞంగా ఇమిడి ఉందో చూచినట్టయితే ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఇప్పుడు ఒక చిన్న సందేహం అడిగి దానికి వేదం సమాధానం చెప్పుకుని ముందుకెడదాం. ఏమండి, అంతా ఒకే ఊరి వాళ్ళు కదా, వ్రతానుష్ఠానం చేద్దామని అందరూ అనుకున్నారు కదా, ఒకళ్ళనొకళ్ళు పిలుచుకోవడం, ఇగో లావయ్యా ఇలా ఉండు ఇలా ఉండు అని అడగాల్సిన అవసరం ఉందా? అంటే వేదం చెప్పింది యజుర్వేదం. బాబు, నీవు ఒక్కడవు పని చేయగలవు, నువ్వు చేస్తుంటే 10 మంది వస్తారు నిజమే, కానీ 10 మందిని కలుపుకుని వెళ్ళు. యతస్వ సదస్యై మిత్రత్వాయ ఇత్యాహ, యజుర్వేదం చెప్తోంది. నీవు చేసేటప్పుడు యతస్వ సదస్యై మిత్రత్వాయ, వాళ్ళందరినీ సదస్యులు, నీ అందరితోటి కలిసి ఉన్నారు అంచేత యతస్వ సదస్యై ఇత్యాహ మిత్రత్వాయ, మైత్రితోటి ఉండాలి అంటే ఏకస్వాదు నభుంజీత. ఒక కవి అన్నాడు, భగవంతుడా నాకు కాకి జన్మ ఇవ్వబయ్యా, ఎంచేతటి చిన్న పదార్థం దొరికితే 10 కాకుల్ని పిలుచుకుని ఆస్వాదన చేసినట్టుగా, అది వేదమే చెప్తోంది. అంచేత నీవు ఆ పని చెయ్యి. అందుకని ఈ పిల్లని మేల్కొల్పుతూ మొదటి గుర్తు ఏం చెప్పారు, పుళ్ళుం శిలమెనగాన్ పక్షులన్నీ ఒకదాంతో పిలుచుకుంటున్నాయి, పక్షులు కూశాయి అంటే తెల్లవారిందని గుర్తు ఏమిటండి అని అంటామా? పక్షులకున్న జ్ఞానం మనకి లేదండి వేదం. మనం రోజు లోపల 5 సార్లు నిద్రపోగలం, 6 సార్లు మెడకు తెచ్చుకోగలం మాటి మాటికి, కానీ పక్షులు ఒక్కసారి నిద్రకు ఉపక్రమిస్తే తెల్లవారితే కానీ లేవు. రాత్రిపూట మెడకు వచ్చినా కూడా నేల మీదకి దిగవు, కూయవవి. కారణం ఏమిటంటే యజుర్వేదంలో ఓ గాథ ఉంది. ఏం జరిగిందంటే, ఆ పోవా సలిలమగ్ర ఆసీత్, ఒకప్పుడు ఈ భూమండలం లేదుట, మొత్తమంతా నీటితోటి నిండిపోయింది. పుష్కర పద్మే స ప్రజాపతి వాతోభూతో లేలాయత్, బ్రహ్మగారు పద్మంలో ఉన్నాడు, పద్మంలో ఉన్నాడు, పద్మం అటు ఇటు కదిలిపోతుంది. పుష్కర పద్మే లేలాయత్ సప్రతిష్టాం నావిందత, జారి నీళ్ళల్లో పడేలా ఉన్నాడు. ఈ లోపల ప్రజాపతి, నువ్వు జపం చెయ్యి తపస్సు చెయ్యి అంటున్నట్ట పాపం లోపల నుంచి, అంటే శ్రీ మహావిష్ణువు. ఎల్లాగా నిలబడ్డం ఎల్లాగా అనుకుంటూ అప్పుడు చూచాడు. చూచేసరికి నీటి లోపల తస్య కులాయమ పశ్యత్, నాచుని చూసేట ఆయన. ఆ నాచుని చూస్తే నాచు బాగా దట్టంగా మొలిచింది, గట్టి ప్రదేశం ఏర్పడింది. దానిమీద ఇటికలు పరచి ఇష్టకలు పరచి అగ్ని ఆధానం చేసి యజ్ఞము చేశాడు. ఈ ఇటికలున్న ప్రాంతమే ఈ అగ్ని కారణం చేత కాల్చబడి
చల్లబడి భూమండలం కింద మారింది. అదే మనం ఇప్పుడు నివసిస్తున్న భూమి. ఇయం స అగ్ని పంచేష్టక ఇయం వయేభ్యో నక్తం దృశే దీప్యతే. అందుకనే పక్షులకి రాత్రిపూట భూమండలము మండుతున్న అగ్నిగోళంలా కనిపిస్తుంది. అందుకని ఈ పక్షులు ఏం చేస్తాయి? తస్మాదిమాం వయాగింసి నక్తం ఆధ్యాసతే. కాబట్టి రాత్రిపూట పక్షులన్నీ కూడా చెట్టు మీదే ఉంటాయి. మన ఇళ్లల్లో కూడా పావురములు ఇలాంటివన్నీ కూడా పొరపాటుని పంజరంలోంచి కింద పడ్డా గతగతగత ఒడుకుతూనే ఉంటాయి తప్ప మళ్ళీ పైకి వెళ్ళవు. అంటే పక్షులు కూశాయంటే అర్థం ఏమిటనమాట? తెల్లవారింది. తెల్లవారుగానే సూర్యకిరణాల వల్ల ఈ మండుతున్న అగ్నిగోళము చల్లారినట్టుగా కనిపిస్తుంది. అప్పుడు పక్షులు మొదట కళ్ళు తెరుస్తాయి, తర్వాత కూస్తాయి, తర్వాత రెక్క విప్పి చెట్టు కిందకి వస్తాయి, తర్వాత నేల మీదకి వస్తాయి. ఈ భావాలను ఆండాళం వారు వరుసగా 5 పాశురాల్లో చెప్తారు. మొదటగా ఇక్కడ పక్షుల కిలకిల ధ్వనులు. అంతేనా, పక్షిరాజు కోవెల అన్నారు. అంటే అక్కడ అగ్ని, ఇక్కడ అగ్ని. అగ్నిని ఆరాధన చేస్తూ మనం అగ్నిని గరుత్మంతుడి ఆకారంలో చేరుస్తారు. అక్కడ గరుత్మంతుడి వేదాత్మ విహగేశ్వర తాక్ష్య శృతీనాం. అందుకని అంటుంది వేదం, సుపద్నోసి గరుత్మాన్ త్రివృత్తే గాయత్రం చక్షు. గాయత్రి త్రివృత్త ఈ రెండు ఛందస్సులు నీకు చక్షువయ్యా. స్తోమ ఆత్మా సామతే. ఆత్మ కూడా వేదమంత్రములే. తనూహు వామదేవ్యం, నీ శరీరమంతా వామదేవ్యం అనే ఛందస్సు. బృహత్ రథంతరౌ పక్షౌ, బృహత్తు రథంతరం అన్నవి రెండు రెక్కలు నీకు. యజ్ఞో యజ్ఞియం పుచ్చం, అది నీకు రెండవ భాగము. ఛందాగుంసి అంగాని, వేదములలో ఉండే ఛందస్సులన్నీ కూడా నీ శరీరంలో అంగ ప్రత్యంగాలు. ధిష్ణియా శఫ, నీ గోళ్ళు ఉన్నాయే ఆ 4 గోళ్ళు, 4 గోళ్ళు కూడా ఋత్విక్కులు కూర్చునే చోట్లవి. అందుకని యజోగుంషి నామ సుపర్ణోసి గరుత్మాన్. అంచేత ధ్వజస్తంభము గరుడస్తంభము అంటే అర్థమేమిటి? ఒక చెక్కతోటో మరొక లోహంతోటో చేసింది మాత్రము కాదు, భగవంతుని వాహనమే ధ్వజముగా మారింది. భగవంతుని వాహనం అంటే వేదమే, వేదవాహుడు పరమాత్మ. అందుకని వేదమే ధ్వజస్తంభము, అందుకని గరుత్మంతుణ్ణి. గరుత్మంతుడి కోవెల్లో శంఖధ్వని వినిపించటం లేదా అంట. శంఖమంటే అర్థమేమిటి? వాతాజాత అంతరిక్షాతి విద్యుత జ్యోతిష పరి హిరణ్యజాహ శంఖ. అధర్వణ వేదం చెప్పింది శంఖము లోపల 5 భాగాలున్నాయి. అలా ఎలాంటివి? గాలి, ఆకాశం, మెరుపు, హిరణ్యం, ఇవన్నీ కలిస్తే వచ్చింది పాంచజన్యము. అంచేత ఈ శంఖధ్వని వినలేదా అంటే, శంఖధ్వని వినగానే మనలో ఉండే 5 రకాల దోషాలు పోతాయని చెప్పింది. కాదు, 3 దోషాలన్నీ ఇంకొక చోట, శంఖేన అమీవాం అమతిం. శంఖేన మిగిలిన దుర్మార్గపు లక్షణాలన్నీ పోతాయి, మనలో బుద్ధి లేకపోవడం. అందుకనే చెవిటికి శంఖం ఊదినట్టంటారు. అంటే శబ్దం వినిపించడమని కాదు, చెవిటి అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ. స్వభావసిద్ధంగా కర్ణభేరి లేనివాడని, చెప్పినా వినని మూర్ఖుణ్ణి కూడా చెవిటి అని అంటారు. అంటే శంఖధ్వని వల్ల ఆతనిలో విజ్ఞానం ఉద్బద్ధవుతుంది. శంఖ నహ విశ్వశ్య భేషజ, మాలో ఉండే రకరకాల రోగాలు తొలగడానికి ఈ శంఖము పనిచేస్తుంది. శంఖధ్వని ఒక మహనీయుని రాకని సూచిస్తుంది. అలాంటి శంఖధ్వని నీకు వినిపించలేదా? యోగులంతా హరినామస్మరణ చేస్తున్నారు. వెంబల్ తవత్తవర్ తంగళ్ తిరుక్కోయిలని ఒకతోటి వస్తుంది వెళ్ళేను అలాగట. అంచేత ఏమిటి హరినామస్మరణ? హరిహరి అన్న పేరరవం ఉళ్ళంబు గుందకుళిరిందు అంటారు ఇక్కడ. అంటే యోగేశ్వరులంతా కూడా నిద్ర లేస్తూ హరి 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 అంటున్నారట. ఎందుకంటే ఉత్తిష్ట పురుష హరిత పింగళ లోహితాక్ష దేహి దేహి. వాళ్ళంతా హరి 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 అండంలో ఉద్దేశం ఏమిటి? వేదం చెప్పింది, ఓ భగవంతుడా, సూర్యమండల అంతర్వర్తి, వాయు రూపంలో ఉన్న పరమాత్మ, అగ్ని రూపంలో పరమాత్మ, మమ్మల్ని రక్షించమయ్యా. ఉత్తిష్ట, ఇంకా యోగ నిద్రలో ఉన్నావా? ఉత్తిష్ట ఉత్తిష్ట పురుష హరిత పింగళ అక్ష, నీ కన్నులంత అందమైనవి. పురుష పురి సేతే ఇది పురుష, మా శరీరంలో ఉన్న దేవతలకందరికీ కూడా అధిపతివి నువ్వు. లేచిరావయ్య, కన్నుల లోపల సూర్యభగవానుడు ఉంటాడు.
ఆ సూర్యభగవాన్ని మేల్కొల్పి కానీ కన్నులు పూర్తిగా తెరవకూడదని శాస్త్రము. అంచేత ఉత్తిష్ట పురుష హరిత పింగళ లోహితాక్ష దేహీ దేహీ మమ్మల్ని రక్షించవయ్యా, ఎర్రని కన్నుల దేవరా, మా కన్నుల లోపల నీ ఉండి మాకు సంపాదనయ్యి, దదాసైత ఆచార్యుని ద్వారా మాకు చక్కటి జ్ఞానమిస్తావు, దేహమును శుద్ధము చేస్తావు, మాలో ఉండే దోషాలను తొలగిస్తావు, జ్యోతిస్వరూపాన్ని కలిగిస్తావు, అలాంటి స్వామి అలాంటి వాడివు మాకు రక్షించు అంటూ చెప్తున్న ఈ పాశురంలో యోగులు మననశీలురు. వీళ్ళంతా ఋషిగళం యోగిగళం అందారు. ఋషులు, ఋషి అంటే క్రాంతదర్శి, అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ వైభవాన్ని కూడా ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం విద్యా సందేహి ప్రవచనగుం సంధానం అంటూ అంత బాగా చెప్పారే, అలాంటి మహర్షుల శబ్దములు వినిపించలేదా, మహర్షుల స్తోత్రములు వినిపించలేదా? లేచిరావమ్మా అంటే పెద్దలైన వాళ్ళు ఆచారపరులై ఉన్నట్టయితే వాళ్ళకి తెలియకుండానే వేదార్థము కూడా పలికేలాంటి సన్నివేశం ఉంటుంది. గోపికలు అదే మాట మాట్లాడుతున్నారు. అలాంటిది మనని ఉద్ధరించడం కోసం భూదేవి స్వయంగా కదలి వచ్చింది గోదాదేవిగా. అమ్మ నోటి వెంట వచ్చే పదము వేదనాదము కాక మరేమవుతుంది? అంచేత ఈ పాశురాన్ని మనం ఆస్వాదించుకుందాం, అలాంటి సంస్కారాన్ని మనం ఏర్పరచుకుందాం, శుభము క్షేమము కామితార్థము పొందుదాం. స్వస్తి.